పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మౌలిక సదుపాయాల కల్పన అనే అంశం మీద గౌరవ సభ్యులు వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి గారు కేపి వివేకానంద్ గారు బట్టి విక్రమార్క గారు బలాలా గారు అదేవిధంగా సోదరుడు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నన్నపనేని నరేందర్ గారు సోదరుడు రఘునందన్ రావు గారు అందరు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇట్లాంటి గంభీరమైన సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొంత ఆశిస్తాం అధ్యక్ష ముఖ్యంగా సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మాట్లాడినప్పుడు గతంలో ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన పాత్రలో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు లేదా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నప్పుడు సహజంగా ఆశిస్తాం అధ్యక్ష ఏమైనా కొంత వారి నుంచి విలువైన నిర్మాణాత్మకమైన సూచనలు వస్తాయేమని ఆశిస్తాం కానీ దురదృష్టం ఈరోజు రాష్ట్రంలో పొలిటికల్ బ్యాంక్రెప్స్ ఎక్కువైంది అధ్యక్ష రాజకీయ భావదారిద్రం అంటే మంచిని మంచిగా గుర్తించలేని పరిస్థితి కనీసం ఒక కొత్త రాష్ట్రంలో రాష్ట్రం బాగుపడుతుంటే పల్లెలు బాగుపడుతుంటే పట్టణాలు బాగుపడుతుంటే ఆఖరికి మా రాజకీయ ప్రత్యర్థులైన కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించక తప్పని అనివార్య పరిస్థితి కలిగి పెద్ద ఎత్తున అవార్డులు ఇస్తుంటే రోజు పత్రికలు చదువుతూ అయినప్పటికీ కూడా మేము చూడనట్టే ఉంటాం కళ్ళుండి చూడని వారిలాగా ప్రవర్తిస్తామంటే నాకు ఈ సందర్భంగా నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు అధ్యక్ష అధ్యక్ష జనరల్గా మనం నీతి పద్యాలు అనగానే వేమన పద్యాలు సుమతి శతకాలు అవే గుర్తొస్తాయి అధ్యక్ష కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక తెలంగాణ అస్తిత్వ ప్రతీకలుగా ఉన్న చాలామంది పెద్దలు చాలామంది మహానుభావులు వారందరినీ కూడా ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఇవాళ సినిమాల్లోనైతే తెలంగాణ భాష ఉంటేనే సినిమాలు హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడికి ఆ స్థాయికి వచ్చింది అధ్యక్ష ఇలా రేడియో పెడితే తెలంగాణ యాస తెలంగాణ భాష మరుగున్నప్పటి ఎన్నో బయటకు వచ్చినాయి అదే క్రమంలో ఒక మహాకవి ఒక తత్వజ్ఞాని ఒక దళిత మహాకవి తెలంగాణకు సంబంధించిన పెద్ద ఆయన ఆయన పేరు దున్న ఇద్దాసు గారు అధ్యక్ష ఆయన ఒక గొప్ప మాట చెప్పినాడు అధ్యక్ష ఆయన ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆయన ప్రపంచంలో జరిగే లోక నీతి ప్రపంచనీతి గురించి మాట్లాడుతూ మంచిని గుర్తించలేని పద్ధతిని గురించి మాట్లాడుతూ ఒక మంచి కవిత చెప్పినాడు అధ్యక్ష ఒక తత్వం గీతంలో చెప్పిండు లోకంలో నీతిని మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకేమెరుక మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకే మెరుక వర్ష ఋతువు వనసింగారం కోకిలకు ఎరుక కంపగూటిలో ఉండే కాకికేమెరుక వర్ష ఋతువు వనసింగారం కోకిలకేరుక కంపగూటిలో ఉండే కాకికేమెరుక బాట సింగారం అశ్వానికే ఎరుక గరికెతులు తినే గాడిద కేమెరుకానడు అధ్యక్ష బాట సింగారం అశ్వానికే ఎరుక తిట్టెలు తినే గాడిద అన్నాడు అధ్యక్ష నేను అన్పార్లమెంటరీ భాష మాట్లాడడం లేదు మహాకవి లోక నీతి తెలిసిన ఒక మహానుభావుడు దున్న ఇద్దాసు అనే ఒక దళిత మహాయోగి తెలంగాణ బిడ్డ ఆయన ఒకనాడు మాట్లాడిన మాట ఇవాళ నాకు మా సోదరుల మాటలు ముఖ్యంగా మా ప్రతిపక్ష నాయకుల మాటలు వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష బాధాకరం ఏమంటే చదువుకున్నవారు జ్ఞానం ఉన్నవారు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ రాజకీయంలో అధ్యక్ష జనరల్గా మేము ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా అధ్యక్ష మున్సిపల్ మినిస్టరే కాదు పరిశ్రమల మంత్రిగా కూడా ఉన్నాను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మేము ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాం పరిశ్రమల మంత్రిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ప్రయత్నం చేస్తుంటాం ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఇష్యూస్ లేవు సమస్యలు మాట్లాడడానికి ఏం లేవు పాపం దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ లేని అసమ్మతిని లేని ఆందోళనను ప్రజల్లో లేని అసంతృప్తిని దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి ఒకల మీద ఒకరు పోటీలు పడి పాదయాత్రలు చేయాలి ఎక్కడ అదేమంటారు చూడండి ఇంకా అప్పుడెప్పుడో పక్కింట్లో ఏదో జరుగుతుంటే ఇక్కడ ఊళ్ళో ఏదో హడావుడు అన్నట్టు కర్ణాటకలో ఏదో గెలిచినాం కదా ఇక్కడ ఏదో వస్తుంది రాబోతుంది కాబట్టి నేను అర్జెంటుగా పదవిలో కూర్చోవాలనే తాపత్రయంలో పాపం ఒకగల మీద ఒకగలు పడి ఒకగల మీద ఒకగలబడి అలా పోటీలు పడుతూ ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష కోటి ఆశలు ఆకాంక్షలతో ఒక ఉద్యమ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కఠోర అభివృద్ధి దీక్షతో ఒక అందమైన తటకంలాగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టని ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ జాతీయ పార్టీలు అధికారమే పరమావిధిగా ఈరోజు నిండిన చెరువులో వేల కప్పలు దూరినట్టు చొరబడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇలాంటి పార్టీల నేతలకు అభివృద్ధి అర్థం కాదు అధికార పీఠం కోసం కొట్లాడే కాకుల మందకు తెలంగాణ అభివృద్ధి సింగారం ఎన్నటికీ అర్థం కాదు అధ్యక్ష ఏం చెప్పినా కంఠశోష తప్ప వాళ్ళకి అర్థం కాదు మా కేరికే అధ్యక్ష నాకు ఈ తొమ్మిదేళ్ళు మంత్రిగా పనిచేసిన అధ్యక్ష నాకు ఒక మాట స్పష్టంగా అర్థమైంది జనరల్గా చిన్నపిల్లలు కొత్తగా పాఠశాలకు పోయినప్పుడు వాళ్ళకు ఎక్కాలు ఎక్కలు రావ్యక్ష కష్టం కష్టమవుతుంది ఎక్కాలు నేర్చుకుంటప్పుడు కొద్దిగా తలాడుతాం తనలాడుతాం తట్టుకొని 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 నేర్చుకుంటే ఎక్కాలు వస్తాయి చిన్నపిల్లలకేమో ఎక్కలు రావ్యక్ష ప్రతిపక్షాలకేమో లెక్కలు రావ అధ్యక్ష ఇక్కడ ఎన్ని లెక్కలు చెప్పినా బేకార్ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా తొమ్మిదేళ్ళకెళ్ళి పేపర్లు చూపెట్టినా ఫోటోలు చూపెట్టినా ఎన్ని చూపెట్టిన దండగా అధ్యక్ష వీళ్ళకు అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష ఇవాళ భట్టు విక్రమార్క గారు మాట అన్నారు మేము ట్యాంకరే ఆర్డర్ చేయలే అన్నా అధ్యక్ష నేను వెంటనే తెప్పించిన డేటా ఉంది ఇప్పుడే చెప్తా ట్యాంకర్ రోజు ఆర్డర్ చేస్తా అన్నాడు ఆర్డర్ చేయలే కదా రోజు చేస్తా అన్నాడు మా అన్న అధ్యక్ష నిజంగా విశ్వసనీయత అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు అధ్యక్ష ఇలా కాంగ్రెస్ వాళ్ళు లేచి మాట్లాడుతుంటే యాభై ఏళ్ళు పదిసార్లు సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆ పార్టీని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇలా వాళ్ళే లేచి ఈ ఊరు దరిద్రంగా ఉంది ఆ మున్సిపాలిటీ దరిద్రంగా ఉందని వాళ్ళు మాట్లాడితే ఒక ఏళ్ళు మమ్మల్ని చూపెడితే నాలుగు ఏళ్ళు వాళ్ళ వైపు లేవా అధ్యక్ష మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అసలు ప్రజలు కనీసం ఆలోచిస్తారా ఆలోచించారా నవ్వుకోరా వీళ్ళని చూసి అనే కనీసం అయినా ఆలోచనను ఉండాలి కదా అధ్యక్ష ఏమాత్రం లేకుండా విశ్వసనీయత అనేది ఎన్నడో పోగొట్టుకున్న పార్టీ ఇలా ఇక్కడికి వచ్చి హడావుడి హడావుడిగా ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి నాలుగు మాటలు మాట్లాడి బయట ఒక ఆయన మా మీద నిందలేస్తుంటే ఆ నిందలు మళ్ళీ ఇక్కడ ఉటంకించి ఆయన ఈయన పోటీ పడుతూ అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకేం గుర్తొస్తుంది అధ్యక్ష అంటే వీళ్ళ పోటీ చూస్తుంటే వెనకటికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే అధ్యక్ష ఆ పాకిస్తాన్ క్రికెట్ టీంలా ఆడేటోళ్ళు పదకొండు మంది పదకొండు మంది ఆడతారు అధ్యక్ష క్రికెట్ టీంలో కానీ క్యాప్టెన్ ఒకటి ఉంటే టీంలో పదకొండు మంది ఎక్స్ క్యాప్టెన్లు ఉంటారు అధ్యక్ష అందులో ఇలా వీళ్ళ దగ్గర ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళు నలుగురు ఇక్కడ కూర్చోరు ఒక దగ్గర కూర్చొని పని చేయలేరు కానీ నాలుగు కోట్ల మందిని పరిపాలిస్తామని బయటికి బయలుదేరిండ్రు అధ్యక్ష వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఉన్నది నలుగురు కానీ బయట మాత్రం పది మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని ఒకలు ఒకగలకోగలు పోటీలు పడుతూ ఒకల మీద ఒకరు అరుపులు గావు కేకల మీద పిడబొబ్బలతో ప్రతి ఇవాళ ప్రభుత్వం మీద దాడి చేసి ఏదో రకంగా నేను నా ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నం అధ్యక్ష విశ్వసనీయత అనేది ఒకసారి పోతే రాదు అధ్యక్ష అంత ఈజీగా ఆ పార్టీ ఎప్పుడో క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ ఎక్స్పైరేషన్ డేట్ దాటిపోయిన మందు అది సచ్చిన పాము ఆ పార్టీని మీద పట్టించుకోము అధ్యక్ష కానీ చెప్పాలి అధ్యక్ష ఆ పార్టీ ఖచ్చితంగా సచ్చిన పాము కోరలు తీసి స్పీక్ పారేసిన ప్రజలు ఎప్పుడో చచ్చిపోయిన పామది కానీ ఏదో ఊహించుకుంటున్నారు పక్కింట్లో పెళ్ళైతే ఊరు ఇక్కడ హడావుడి అన్నట్టు అదేదో ఆ టైంలో పక్కల కర్ణాటకలో ఏదో వస్తే ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుందని మా అన్న మా ఇంకా కాంగ్రెస్లో ఉండే సోదరులు ఊహించుకొని ఏదేదో అనుకొని రేపు నాకు ఆ పదవి నీకీ పదవి ఇప్పుడే సీతక్క గారు ఆల్రెడీ సీతక్కని సీఎం చేసిండ అధ్యక్ష గమ్మత్ గమ్మత్ నడుస్తుంది అధ్యక్ష మళ్ళా తర్వాత కోమటిరెడ్డి గారు జోక్ అన్నాడు సీతక్క సీఎం ఏంది అన్నాడు ఆయన మరిగే వాళ్ళదేందో ఏందో వాళ్ళ తెలియదు తెలియదు అధ్యక్ష ఎక్కువ చెప్ప కానీ వాస్తవం ఒకటే అధ్యక్ష అవునమ్మా మీరు మూడు నెలల్లో వస్తారు కదా నాలుగు నెలల్లో వస్తారు కదా మరి మమ్మల్ని అడుగుడేందుకు అన్ని నాలుగు నెలల్లో వచ్చేటోళ్ళు అడుగుడేందుకు మరిగా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ విశ్వసనీయత ఎప్పుడు పోయిందంటే రెండు వేల నాలుగులో చెప్పిన అధ్యక్ష వీళ్ళు తెలంగాణ ఇస్తున్నామని పదేండ్లు పెండింగ్లో పెట్టి వందల మంది ప్రాణాలు తీసినాడే ఆ రోజే వీళ్ళ అడ్రస్ గల్లంత అందుకే పద్నాలుగులో పద్దెనిమిదిలో ప్రజలు తోమి తోమి అక్కడ గుసపెట్టిన అధ్యక్ష మళ్ళీ ఇక్కడికి రాణించే పరిస్థితి లేదు ఏదో ఊహించుకుంటున్న అధ్యక్ష ఊహించుకునే మాకేం పర్వాలేదు కానీ అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో ఈ తొమ్మిదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష శిథిలం నుండి శిఖరం వైపు విధ్వంసం నుండి వికాసం వైపు అగాధం నుండి ఆకాశం వైపు ఈ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక ప్రాంతం ముందుకు పోవాలన్నా పురోగ పురోగమనం దిశగా సాగాలన్నా ఒక రాష్ట్రం రాకెట్ వేగంతో ముందుకు దూసుకొని పోవాలన్నా ఒక దేశం అభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలన్నా మూల మంత్రం మౌలిక సదుపాయాల దీక్ష మౌలిక సదుపాయాలంటే అంటే ఏమైనా చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష మౌలిక సదుపాయాలంటే కేవలం పల్లెలు పట్టణాలే కాదు హౌసింగ్ మాట్లాడొచ్చు ఆర్ అండ్ బి మాట్లాడొచ్చు ఏదైనా మాట్లాడచ్చు అధ్యక్ష రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడవచ్చు కానీ ఇంద ఇందాక నేను చెప్పాను కదా అధ్యక్ష పొలిటికల్ బ్యాంక్రప్సి ఓట్ల కోసమే మాట్లాడతాం ఓట్లు ఏది మాట్లాడితే ఓట్లు వస్తాయి ప్రభుత్వాన్ని ఎట్ల బద్నాం చేస్తే ఓట్లు వస్తాయి ఇదే తప్ప ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష అధ్యక్ష ఉపాధి కల్పనకైనా ఉత్పాదకతకైనా ప్రతి రంగంలో ప్రగతి సాధించాలన్నా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా మౌలిక వసతులే మూల స్తంభాలు అందుకే తెలంగాణ సోయితో తెలంగాణ దృక్పథంతో తెలంగాణ దృక్కోణంతో రీఇన్వెన్షన్ రీఓరియంటేషన్ రీడిజైనింగ్తో గత పది సంవత్సరాలుగా పరిపాలన ముందుకు సాగుతోంది రేపటి ఎన్నికల కోసం మాత్రమే మూడు నెలలకు తర్వాత జరిగే ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించే వాళ్ళకి ఇది అర్థం కాదు అధ్యక్ష వాళ్ళది ఎందుకంటే రాజకీయం కానీ మా ముఖ్యమంత్రి గారిది రాజనీతిజ్ఞత ఒక స్టేట్స్ వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు ఒక సగటు రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అధ్యక్ష అది కేసీఆర్ గారికి మిగతా నాయకులకు ఉన్న తేడా అధ్యక్ష అధ్యక్ష రాబోయే తరాల గురించి యాభై ఏండ్ల గురించి వందేండ్ల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ తొమ్మిది పదేండ్లలో పటిష్టమైన పునాదులేసి పది కాలాలు నిలిచే పథకాలకు రూపకల్పన చేసి రాబోయే తరాలు మమ్మల్ని గుర్తు చేసుకునే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అవరోధాలు ఆటంకాలు ప్రతిపక్షాల రూపంలో అవాంతరాలు ఎన్ని అడ్డం వచ్చినా ఉక్కు సంకల్పంతో ఈరోజు ఉద్యమ స్ఫూర్తితో నవ్య భవ్య తెలంగాణను నిర్మించుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని అధ్యక్ష కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని పడగొట్టడం కూలగొట్టడం వాళ్ళకి తెలిసిన పని అధ్యక్ష అధ్యక్ష మాది నిర్మాణం మా పని నిర్మాణం మా విధానం నిర్మాణాత్మకం పునాదులు తీయడం మాకు తెలుసు అధ్యక్ష ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు సమాధులు దవ్వడం మాత్రమే తెలుసు అధ్యక్ష వాళ్ళకి వేరే విషయాలు తెలివై పాపం అధ్యక్ష మౌలిక వసతుల మాట అంటే ఏదో డైలాగులు నాలుగు కొట్టంగానే జరిగిపోవద్దు అధ్యక్ష అడుగు అడుగున ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి ఆచరణలోకి దిగిన తర్వాత కొత్త రాష్ట్రానికి చేయుతని కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపెట్టినా చేతులెత్తేసినా కావాలని ఆర్థిక ఇబ్బందులు సృష్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రయాణం ఆగలేదు ఒకవైపు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధిస్తూనే పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే మరొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత భారీ స్థాయిలో నిధులు కూడా అంటే ఆయన ఉండేది బంజారా ఇల్స్లో తట్టిఖానా అనే ప్రాంతంలో హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ టూ డాష్ టూ నైన్టీ త్రీ స్లాష్ వన్ సెవెంటీ ఫోర్ అదేనా మీకు ఇంటి నెంబర్ తెలీదా బంజారా ఇల్స్లో మీ ఇల్లు అన్న ఇది ఇల్లు కాదు కాదు మీరు కాదు కాదు మీరు ఉన్నట్టున్నారు ఎవరో రాజేందర్ రెడ్డి పేరు మీద ఉంది మీరు ఉన్నట్టున్నారు అయితే ఆయన మంచి వాళ్ళు ఆయన వేరే వాళ్ళు ఉన్నారు అట్లా అంటున్నారు కానీ అన్నా నేను చెప్పేది ఏంటంటే ఇగో ఇప్పుడు ప్రూఫ్ కూడా తెచ్చినా మీ క్యాన్ నెంబర్ తెచ్చినా ప్రూఫ్ తెచ్చినా ఇగో హెచ్ఎండబ్ల్యూస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం ఆర్డర్ చేశారు అవి కూడా తెచ్చినా అన్న మీరు అన్నారు రోజు రోజుకొక్క ట్యాంకర్ ఆర్డర్ చేస్తున్నా అన్నారన్న మీ ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్న నువ్వేమో బిజీగా పాదయాత్ర చేస్తున్నావు ఇంట్లో మీటర్ జడిపోయింది ఇంట్లో మీటర్ జడిపోయింది నేను నిజంగా చెప్తున్నావు అలాగే చేస్తలేను భవి మీటర్ జడిపోయింది మీటర్ ఎప్పుడు జడిపోయిందంటే కూడా ఆ లెక్క కూడా మావోళ దగ్గర ఉంటుంది మీటరు మీది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి మీ మీటర్ రిడిపోయింది ఇంట్లో అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే నిజంగా ఆ మీటర్ బాగు చేసుకుంటే మీకు కూడా ప్రభుత్వం హైదరాబాద్లో ఇస్తున్న ఇరవై వేల లీటర్లు ఉచితంగా ఇచ్చేది అవుతుందో మీకు కూడా వర్తిస్తుంది ఈ పైసలు కట్టుడు కూడా తప్పుతుంది మీకు అన్న మీరు ఇప్పటిదాకా మీరు బిల్లు అయితే కడుతున్నారన్న వాటర్ బిల్లు కడుతున్నారు రెండు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలకు గాను బిల్లు లెడ్జర్ ప్రకారం రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కట్టారు మీరు ఇంకొద్దిగా మాకు బాకీ ఉన్నారు ఒక వెయ్యి ఒక వంద యాభై మూడు రూపాయలు మీటర్ చెడిపోయింది మీటర్ మీటర్ కనుక బాగు చేసుకుంటే అది కూడా వెంటనే ఫ్రీ వాటర్ కూడా మీకు వస్తుంది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు బట్టి గారు ఇది రికార్డు ఉంది మీకు కావాలంటే ఇప్పుడే పంపిస్తాం ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు ఒక్కటంటే ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు మీకు తెలియదు బుకాయించారు ఏదో నోటికి అదరగొడదామంటే అదరగొడదామని చెప్పి ఏదో మాట్లాడారు తప్ప ఇట్లా ఈ రకంగా సత్యదూరమైన మాటలు చెప్తే మీకు పంపుతాను వెంటనే బ్రదర్ ఇవన్నీ మా అన్నకు పంపుతాను దయచేసి చూసుకోండి వదిన మాట్లాడుకొని మాకు రేపు వివరణ ఇచ్చినా సరే సంతోష్ అధ్యక్ష అధ్యక్ష ఎటుబడితే అటు మాట్లాడతాం ఏది పడితే చూపెడతాం కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు లాంటి కొన్ని పత్రికలు రాసిన ప్రతి వార్తను కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతాం అంటే కుదరదు బట్టి గారు ఇవాళ పత్రికల విశ్వసనీయ శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు కొన్ని పత్రికలు కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు అని చెప్పిండు ఆయన ఇవాళ కొన్ని ఉన్నాయి అటువంటి దుకాణాలు వాళ్ళకు తెలంగాణ అస్తిత్వమే గిట్టది నచ్చదు వాళ్ళకు కేసీఆర్ అంటే నచ్చదు వాళ్ళకు వాళ్ళ చెప్పు చేతలు ఉండేటోళ్ళు కావాలి వాళ్ళు మీరు కనబడుతున్నారేమో వాళ్ళ మాకు తెలియదు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే పార్టీలు కావాలి చెప్పు చేతల్లో ఉండే నాయకులు కావాలి కాబట్టి వాళ్ళు ఆడిచ్చినట్టుండే కీలుబొమ్మల కోసం ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ లాంటి కొరుగుడు కూడా అంటే కొంతమంది కోపం ఉంటుంది బరాబర్ ఉంటుంది తప్పేంది కానీ గా బ్లాక్ మెయిల్ రాతలకు చిల్లరగాళ్ళు రాసే పిచ్చి పిచ్చి కథనాలకు భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు మేము మోడీకే చెప్పినాం మోడీకే చెప్పినాం బీజేపీకే చెప్పినాం మోడా బోడా ఈడ ఏం చేసుకుంటే వచ్చేసుకోపో అని చెప్పినాం గది మా దమ్ము గది మా సత్తా ఈడెవడో ఇక్కడ మాట్లాడితే ఇక్కడెవడో పిచ్చి కూతలు కూస్తే రాస్తే భయపడేటోళ్ళు ఇక్కడ లేరు ఓ రెండు పత్రికలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో పిచ్చి వార్తలు రాసి మళ్ళీ అవి పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా ప్రసమ బాలకృష్ణ గారు చక్కగా చెప్పినారు అరే ఆ సర్పంచ్ గారు ఎట్లా చనిపోయిండో చెప్తుంటే కూడా మీరు అదే అదేదో పత్రిక రాసింది ఆ పత్రికకు కొన్ని ఎజెండాలు ఉంటాయి మీకు తెలియదా ఏ పత్రికకు ఏం ఎజెండా ఉందో మీకు తెలియదా అట్ అవి కూడా చెప్పంటారు మమ్మల్ని పేర్లతో సహా దయచేసి మీరు చాలా చాలా సీనియర్ చాలా విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి మీరు బట్ గారు నిజంగా చెప్తా ఉన్నా సిన్సియర్గా చెప్తా ఉన్నా హృదయంలో చెప్తున్నా మీరు ఖచ్చితంగా మీరు మొన్ననే బ్రహ్మాండమైన పాదయాత్ర చేసినారు నేను కూడా లాస్ట్ టైం ఇట్లా చేస్తున్నా బ్రదర్ అంటే అన్నా చేయండి అన్న మంచి పని చేస్తున్నారని చెప్పినా మేము వేసిన రోడ్లు బాగున్నాయి హరితారంలో చెట్లు బాగున్నాయి చక్కగా నీళ్ళు ఇస్తున్నావు అన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మాండంగా నడవండి అని చెప్పినన్నా అన్న మీరు నిక్షేపంలాగా వందేళ్ళు ఆరోగ్యంతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షంలో మీరు అదే పాత్రలో వందేళ్ళు ఉండాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష అంటే మూడు నెలల తర్వాత అక్కడ ఉంటారో లేదో నాకు తెలియదు మీరు బయట ఉంటారో అక్కడ ఉంటారో కూడా తెలియదు కానీ మీ ఇష్టం అధ్యక్ష 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 ఒక్క మాట మాత్రం చెప్పాలి అధ్యక్ష నిజంగా కూడా భవిష్యత్తు గురించి కానీ వర్తమానం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఎక్కడ బయలుదేరామో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎక్కడున్నాం సార్ మనం ఒకసారి గుర్తెచ్చుకుందాం తొమ్మిదేళ్లకు కిందట పల్లెల్లో ఏం దృశ్యాలుండే సార్ పాడుబడ్డ ఇండ్లు పడావుబడ్డ భూములు ఎండిపోయిన చెరువులు వలవల వడుస్తూ ఏడుస్తూ వలసలు కటిక చీకట్లు కరువు కూరలు నెర్రెలు బారిన నేలలు శిథిలమైన బతుకులు చేనుకాడ చెట్లకు వేలాడే శవాలు ఒక్క మాటలో చెప్పాలంటే సారీ కాని మీరున్ననాడు ఊరు వల్లకాడు చెట్టు మీద పిట్టలు ఎగరవు చేదవాయిలో ఊటలురవు పచ్చాపచ్చని ఊర్లు పలువురు రాళ్ళు తెలియని చెప్పి మా గోరేట ఎంకన్న అద్భుతమైన కవి ఆయన ఆనాడు పల్లె కన్నీరును పాటగట్టి పాడిండు ఆ పాటను మీరు వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి మా ఎంకన్నను వాడుకొని కానీ ఆనాడు వీళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష కాడి ఏడ్చింది మేడి ఏడ్చింది కర్ర ఏడ్చింది కొలిమి ఏడ్చింది ఎద్దు ఏడ్చింది వ్యవసాయం కూడా ఏడ్చింది కాబట్టి మిమ్మల్ని అక్కడ గుసోబెట్టింది రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే కూడా మిమ్మల్ని పట్టించుకోలే మీ నాయకుడు వచ్చి ఢిల్లీకి వెళ్ళి ఎగురుకుంటూ వచ్చి రెండు లక్షలు మాఫీ చేస్తా అంటే కూడా పట్టించుకోకుండా లక్ష రూపాయలు మాఫీ చేస్తా అన్న కేసీఆర్ నే మళ్ళొకసారి తెచ్చి ఇక్కడ గుసోబెట్టింది ఎందుకంటే విశ్వసనీయత అంగడిలో కొనుక్కుంటే దొరికే సబ్జెక్ట్ కాదు తెలంగాణ ఇయ్యకుండా సావగొట్టి వెయ్యి మంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు హంతకులే సంతాపం చెప్పినట్టు ఇలా ఇక్కడ నిలబడి ఈ ఊరు ఇట్లెందుకుంది ఆ రోడ్ ఎట్లు ఎందుకుంది అంటే యాభై ఏళ్ళు మీరేం చేశారు మరి ఇలా వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కూడా ఎట్టు కుదురుతుందండి నాకు అర్థం కాదు దయచేసి విశ్వసనీయత లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మీకు అనిపిస్తుండొచ్చు ఈయన ఏదో చాలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు పళ్ళు ఇట్లుండేనా కరెంట్ అట్లుండేనా వ్యవసాయం అట్లుండేనా అని మీకు అనిపించచ్చు ఎవరిదో కాదు అధ్యక్ష మీ పార్టీ అధ్యక్షుడు మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక మహానాయకుడు గాంధీకి వారసుడు ఆయన ఇదే శాసనసభలో బయట కాదు అధ్యక్ష ఇదే శాసనసభలో ఇదే శాసనసభలో జనవరి ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగు నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చిండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత గొప్పగా ఉండే అనేది ఐఎం కోటింగ్ ఫ్రమ్ అసెంబ్లీ రికార్డ్స్ నేనేం వేరే మాట్లాడలేదు ఏం చెప్పిండే అధ్యక్ష కరెంటు పరిస్థితి ఎంత దరిద్రంగా ఉండే కాంగ్రెస్ పరిపాలన అని చెప్పిన అధ్యక్ష ఏమంటాడు అధ్యక్ష ఆయన ఆయన స్పీచ్ను నేను ఉటంకిస్తున్న బట్టి గారు నా మాట కాదు ఇది పంపుతా రికార్డ్ కూడా చూసుకోండి నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే ఇష్టం లేదా మీరు రేవంత్ రెడ్డి అంటే మీకు ఇష్టం లేదా రేవంత్ రెడ్డి మాట అని చెప్తున్నా నా మాట కాదు కదా అధ్యక్ష నేను అసెంబ్లీ రికార్డ్ కోట్ చేస్తున్నాను నేను ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ అన్పార్లమెంటరీ నేను పేపర్ కోట్ చేయడం లేదు అధ్యక్ష ఐఎమ్ కంప్లీట్లీ అండర్ ద రూల్స్ మీ పర్మిషన్ తీసుకుని ఆయన పేరు కోట్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ లెటర్ ఇచ్చాను వారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చాను నేను వెళ్ళి చెక్ చేసుకోండి లెటర్ ఇచ్చాను అసెంబ్లీ రికార్డే కోట్ చేస్తున్నాను నేను అయినా మీరు డెప్యూటీ స్పీకర్గా పనిచేశారు బట్టి గారు ఐ గివెన్ అ లెటర్ ఐ గివెన్ లెటర్ దట్ టేకింగ్ ఇస్ నేమ్ లెటర్ పంపిస్తా ఇంకోటి నేను మాట్లాడే ఒక నిమిషం ఒక నిమిషం నేను మాట్లాడేది నేను మాట్లాడేది నేను చెప్పేది అమ్మ మీ అధ్యక్షుడు మాట్లాడే మాట నేను కొత్తది చెప్తలే బయటికి చెప్తలే భయపెందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు అప్పుడు ఏం మాట్లాడింది అధ్యక్ష ఆయన అంటే ఆయన మంచిగా ఏం చెప్పిండు అధ్యక్ష అంటే కాంగ్రెస్ పరిపాలన గొప్పతనం గురించి అధ్యక్ష నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటాయి రేవంత్ రెడ్డి గారు మాట అధ్యక్ష నాది కాదు నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి వెళ్ళాను పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి ఎండాకాలం వస్తే ఏ బాయిలో రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బాయి ఎండిపోయింది బోర్ దగ్గరకు పోయి స్నానం చేద్దామంటే కరెంటు లేదు నాకున్న పరిచయాలతోని కరెంటు వేయిస్తే బోర్లో మంచినీళ్ళు వస్తలేవు స్నానం చేయవలసిన సమయంలో నెత్తిమీద నీరు జల్లుకొని ఇంటికొచ్చినం తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కాంగ్రెస్ పార్టీ పాలకులే కారణమన్న విషయం అప్పుడు అర్థమైంది ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గనక ప్రాజెక్టులు కట్టి ఉంటే తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారి ఉండేనా అని ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనాడు ఇదే శాసనసభలో మాట్లాడిన మాట అధ్యక్ష ఆయన ఇంకో మాట కూడా అన్నాడు అధ్యక్ష లో బంగ్లాలో ఉండి ఫారెన్ కారులో తిరిగే నాకు నా తండ్రి చనిపోతే నెత్తిమీద నీళ్లు చల్లుకునే దుస్థితి ఈ సమైక్య రాష్ట్రంలో వచ్చింది అంటే దానికి కారణం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ దుష్పరిపాలన రేవంత్ రెడ్డి గారి మాట అధ్యక్ష వారు అక్కడితో ఆగలేదు అధ్యక్ష ఇంకా చాలా మహబూబ్ నగర్ జిల్లా గురించి చెప్పిన మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మా నగర్ ఎమ్మెల్యేలు అందరు ఇక్కడ ఉన్నారు ఆయన మాట్లాడిండి అధ్యక్ష అదే ఉపన్యాసం వేరేది కాదు అదే దానిలో చెప్పిండు మహబూబ్ నగర్ జిల్లా గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు అక్కడ కరువు ఎట్లా విలయతాండం చేస్తు విలయ తాండవం చేస్తున్నదో అక్కడ నుండి లక్షల మంది ప్రజలు ఎట్లా వలసలు పోతున్నారో మీకు తెలియంది కాదు ఈ రోజున అక్కడ ఏ గ్రామానికి వెళ్ళి చూసినట్లయితే కమ్మరి కానీ కుమ్మరి కానీ వాళ్ళ ఇళ్లలో కంప చెట్లు మొలవడం వల్ల ఆ ఇల్లు కూలిపోతే ఆ ఇళ్లలో కేవలం చిన్నపిల్లలు వాళ్ళ కాపలగా ముసలివారు ఉంటున్నారు తప్ప ఏ ఇంట్లో కూడా యువకులు లేకుండా గ్రామాలు పనుల కోసం వదిలి వలసలు పోయినారంటే దానికి కారణం కాంగ్రెస్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఇది రేవంత్ రెడ్డి గారు నేను కాదు నిజంగానే మా గ్రామాలు అభివృద్ధి చెందింటే నిజంగానే మా గ్రామాల్లో వ్యవసాయం ఉంటే ఒక గ్రామం నుండి డెబ్బై మంది వలసలు వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు అసెంబ్లీలో అంటే తెలంగాణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మీరు ఆలోచన చేయండి ఈ రోజున ప్రభుత్వం పాలమూరు జిల్లాల వలసను ఆపామని చెప్తున్నది కానీ పాలమూరు జిల్లా వలసలు ఆపలేదు కొన్ని లక్షల మంది ముంబైలో కుంగిపోతున్నారు అప్పులు చేసి పఠాన్లకు అప్పులు కట్టలేని పరిస్థితుల్లో భార్యాభర్తలు అక్కడ ఉంటున్నారు చిన్న పిల్లలు ముసలోళ్ళు తప్ప అక్కడి గ్రామాలలో ఎవరూ లేని పరిస్థితి ఉన్నది ఏ మంత్రి వస్తారో రండి కాంగ్రెస్ దుష్పరిపాలన పరిస్థితిని నేను ఈరోజు మీకు మహబూబ్నగర్లో చూపెడతాను గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పినారు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పినారు అధ్యక్ష నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య గురించి కూడా అనర్గలంగా ఇదే శాసనసభలో మాట్లాడండి కాంగ్రెస్ పరిపాలన ఎంత చెత్తగా ఉండేనో ఆయన మాటలోనే చెప్తాను అధ్యక్ష నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య వలన అక్కడి ప్రజల నడుం వంగిపోయి కాళ్ళు చేతులు వంకరపోయి బతుకుతున్నారు ఆ జిల్లాలోని గ్రామాల్లో తల్లిదండ్రులు కూలీ పనులకు పోయేటప్పుడు వాళ్ళ పిల్లలను తాడుతో మంచాలకు గట్టివేసే పరిస్థితి వచ్చిందంటే తమ సొంత పిల్లలను ఈ విధంగా మంచానికి కట్టివేసి కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పరిపాలన వల్లనే వచ్చింది అక్కడ పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు కాదని చెప్పమనండి ఆనాటి నల్గొండ జిల్లా గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ఏమిచ్చిందంటే స్లోగా నల్గొండ జిల్లాలో మనుషులు నివసించలేని పరిస్థితి వస్తుందని అధికారికంగా చెప్పారు ఇది నేను చెప్తలేను అధ్యక్ష ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్నాలుగు పంపుతా అధ్యక్ష భర్తీ గారికి ఇవే వాళ్ళ అధ్యక్షుడు చాలా బాగా మాట్లాడియండి సార్ అధ్యక్ష ఇది నా మాట కాదు అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పింది ఏది నా కవిత్వం కాదు నా మాట కాదు వారు పార్టీలు మారచ్చు అధ్యక్ష ఇవాళ వాళ్ళ పాపం పార్టీలో నాయకులు లేరు పక్క రాష్ట్ర పక్క పార్టీలకెళ్ళిన నాయకులు తెచ్చుకున్నారు అధ్యక్ష పక్క పార్టీలకెళ్ళి నాయకులు నాయకు నాయకులు అని తెచ్చుకొని వాళ్ళకి నాయకత్వం అప్పు చెప్పుకొని పాపం పాత వాళ్ళందరూ బాధపడుతున్నారు అది వాళ్ళ కర్మ నేనేం చేయలేను అధ్యక్ష అధ్యక్ష అందుకే నేనేది కొత్త చెప్పట్లేదు అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ దుష్ట పరిపాలనలో కరువు రక్కసి ఇనుప గజ్జలు గట్టి ఆడిన విలయ తాండవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష నాడు ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ పల్లె తెల్లారుతుండే అధ్యక్ష అందుకే తెలంగాణ ప్రజలు యుద్ధబేరి మోగించి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ సాధించుకున్నారు కాంగ్రెస్ మెడలు వంచి ఇయ్యకపోతే ఈ అంటే ఆనాడు కాంగ్రెస్ కు ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితిని కల్పించి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకొని ఇవాళ కేసీఆర్ గారిని రెండు సార్లు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చోబెట్టిన అధ్యక్ష మరి నేను ఇవాళ అడుగుతాను నా అధ్యక్ష కరెక్ట్ ఇన్ని ఆశలతో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో ఏం చేసుకున్నాం అధ్యక్ష ఈ తొమ్మిదేళ్లలో ఏం మారింది బట్టి గారికి ఏం కనబడతలేదు కాబట్టి నేను కొంత చూపెట్టే ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఆయన నాలుగు ఫోటోలు పెట్టిండే అధ్యక్ష నా దగ్గర నాలుగు వందల ఫోటోలు ఉన్నాయి చూపెట్టే టైం మీరు ఇవ్వాలి దయచేసి అధ్యక్ష తొమ్మిది తెల్లారత్ అన్న తొమ్మిదేళ్ళ తర్వాత లింగనబడుతుంది అధ్యక్ష ఏ పల్లెకు పోయినా పచ్చని పొలాలు పంట రాసులు మత్తడి దుంకే చెరువులు కరెంటు వెలుగులు వాపస్ అవుతున్న వలసలు ముస్తాబైతున్న ఇల్లు తెరలైన ఊరు ఇయ్యాల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది తల్లడిల్లిన పల్లె నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తుల్లిపడుతున్నది దశాబ్ద కాలంలో పల్లెల రూపురేఖలు ఈరోజు పోల్చుకోలేనంతగా మారిపోతా ఉన్నాయి మన పల్లెలు ఈ రోజు సిరిమల్లెల అధ్యక్ష తొమ్మిదేళ్లలో లక్షల కోట్ల సంపద నేను ఉద్దేశపూర్వకంగా మారుతున్నాయి మాట లక్షల కోట్ల సంపద ఈ రోజు గ్రామాలలో సృష్టించబడ్డది రైతు బంధు ఆసరా కళ్యాణ లక్ష్మి పంటల కొనుగోళ్ల ద్వారా ధనలక్ష్మి ఈ రోజు గ్రామాల్లో ఆనంద తాండవం చేస్తున్నది ప్రతి ఊర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేస్తా ఉన్నారు అధ్యక్ష భూమి బంగారమైన అధ్యక్ష ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై వేల రూపాయలకు ఎకరం దొరికేది కానీ ఈరోజు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికన్నా బోండి ములుగు బోండి ఛత్తీస్గఢ్ బార్డర్లో లేదా ఆదిలాబాద్ బోండి మహారాష్ట్ర బార్డర్లో అలంపూర్ బోండి ఆంధ్ర బార్డర్లో భద్రాచలం బోండి అధ్యక్ష ఎక్కడ పోయినా ఈ ఈరోజు ఇరవై ఐదు ముప్పై లక్షలకు తక్కువ ఎక్కడ కూడా లేదు అధ్యక్ష ఇది వాస్తవమా కాదా ప్రతిపక్ష సోదరులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పెరగలేదా అధ్యక్ష సంపద ఈరోజు రాష్ట్రంలో సుస్థిరమైన పాలన సమర్థ నాయకత్వం వల్ల ఈరోజు వాస్తవాలు ఇవి కాదా అధ్యక్ష మెరుగైన పరిస్థితి వాస్తవం కాదా అధ్యక్ష నాడు కరువు కటిక దరిద్రం సీన్లు ఏమైనా తీయాలంటే సినిమాలలో కాంగ్రెస్ పరిపాలనలో సినిమా వాళ్ళు తెలంగాణకు వచ్చి షూటింగులు చేసేది అధ్యక్ష కరువు నేల ఎక్కడ అంటే అయితే రాయలసీమ లేకపోతే తెలంగాణ కానీ ఇవాళ పచ్చదనంతో పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలు చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళను వెతుకుంటూ వస్తూ ఉన్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు మా సిరిసిల్ల ముద్దు బిడ్డ మా తెలంగాణ సోదరుడు వెల్దండి వేణు అధ్యక్ష తమ్ముడు ఒక సినిమా తీసిండు అధ్యక్ష బలగం అనే సినిమా తీసిండు నాకు ఫోన్ చేసిండు అన్నా నువ్వు రావాలి నేను సిరిసిల్ల బిడ్డని మీ తమ్ముని నువ్వు వచ్చి నన్ను ఆశీర్వదించాలే అంటే నేనన్నా సిరిసిల్ల బిడ్డ నువ్వు మరి సిరిసిల్లనే ఫంక్షన్ పెట్టి తమ్మి అన్న దిల్ రాజు గారు సినిమా తీసిండే అధ్యక్ష వాళ్ళ బిడ్డ సినిమా తీసింది అనుశితారెడ్డి అని పిల్ల పాప ఆమె తీసింది నేను పోయిన అధ్యక్ష పోతే అధ్యక్ష ఆ సినిమా నిజంగా కూడా ఎంత బాగుందంటే ఆ సినిమాలో అనుబంధాలను చూపెట్టిన తీరు జనాల మనసులను కదిలిచ్చింది కన్నీళ్లు పెట్టించింది అధ్యక్ష ఆ ఊరు ఊరు కూడా ఆ సినిమాను పెద్ద పెద్ద మరి పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి చూపెట్టుకున్నారు అధ్యక్ష బంధాలతో పాటు ఆ సినిమాలో చూపెట్టిన పల్లె అందాలు అధ్యక్ష అందరిని ఆకట్టుకున్నాయి చాలామంది ఆశ్చర్యపరిచినాయి అధ్యక్ష ఆ షూటింగ్ ఎక్కడైంది అధ్యక్ష అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష సినిమా నేను ఇక్కడికి వచ్చినాక మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిల్లదేనా అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి అధ్యక్ష నిజంగా కూడా అధ్యక్ష చాలామంది అడుగుతా ఉన్నారు తెలంగాణ కరువు సీమలన్నీ ఈరోజు కోనసీమలు అధ్యక్ష ఆనాడు ఒకప్పుడు ఉండేది అధ్యక్ష వాళ్ళ పరిపాలనలో అప్పుడు పెద్దలు సామెతో చెప్తారు అధ్యక్ష కంటే కానుపు కోసం సస్తే బొంద కోసం మాత్రమే వలసపోయిన వాళ్ళు వాపసు వస్తారు ఊరికి చెప్తారు అధ్యక్ష ఆనాడు కౌల కవులు అప్పటి కౌలు పల్లె అట్లా పాడుకున్నారు అధ్యక్ష బతుకుదరువు లేక పొట్ట చేత పట్టుకొని ఉన్న ఊరును కన్న తల్లి నిడిచిపెట్టి వలవల వ ఏడుస్తూ ఆనాడు పల్లె వలసపోయింది అధ్యక్ష పాలమూరు అంటేనే ఆనాడు వలసల జిల్లా అనే ఒక పేరు పడ్డది అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ సైట్కి పోయినా పాలమూరు లేబర్ పాలమూరు లేబర్ ఏ ఊరికి పోయినా ముసలోళ్ళు చిన్నపిల్లలు తప్ప పెద్ద మన వయసులో ఉన్న పిల్లలు కనబడకపోయేది అధ్యక్ష యువకులు నడీళ్లు ఉన్న మనుషులు కనబడకపోయేది ఇప్పుడు చూడండి అధ్యక్ష ఇప్పుడు ఏంది పరిస్థితి మా సీతక్కకు తెలియదా మా బట్టన్నకు తెలియదా మా శ్రీధరన్నకు తెలియదా రగన్నకు తెలియదా ఎవలకి తెలియదు అధ్యక్ష ఇవాళ దుబ్బాకలో ముస్తాబాదులో మీ పక్కకే ఉంటుంది ముస్తాబాదు ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్న దృశ్యాలు కనబడతలేవా అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఇక్కడి పొలాల్లో పత్తులేరుతున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇట్లాంటి చిత్రాలు రివర్స్ మైగ్రేషన్ చూస్తామని అనుకున్నాం అధ్యక్ష ఇది సంపద సృష్టి సృష్టించబడడం వల్ల జరిగిన చమత్కారం కాదా ఇది కనబడతలేదా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి మూడున్నర కోట్లైన మాట వాస్తవం కాదా ఏమీ జరగలేదు ఏమీ కాలేదు అని ఇవాళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మా ఆడబిడ్డలందరూ తెలంగాణలోని ఆడబిడ్డలందరూ చూస్తున్న తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గుర్తు తెచ్చుకోండి ఎన్ని వెతలు ఎన్నెన్ని బాధలు కాంగ్రెస్ పరిపాలనలో బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మలను ఇచ్చిపెట్టేందుకు కూడా చెరువులో నీళ్లు ఉండకపోతుండే చెరువులో ఒక పొక్కదవి బోర్ర బోర్లకెళ్ళి తెచ్చి నీళ్లు పోసి అందులో గుంత దవ్వి ఆ బిందెలతో నీళ్లు నింపి అనలా ఇచ్చి బతుకమ్మను అధ్యక్ష అది ఆనాడు కాంగ్రెస్ పరిపాలన అధ్యక్ష చెరువులలో నీళ్లు ఉండేనా అధ్యక్ష అన్నాడు అధ్యక్ష తెలంగాణలో ఊర్లలో ముఖ్యంగా నీళ్ళ కోసం అనుభవించిన బాధ ఏందో తెలంగాణలోని ప్రతి అమ్మకు తెలుసు అధ్యక్ష ప్రతి తల్లికి తెలుసు బతుకమ్మకు కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ నిండిన చెరువుల నీళ్ల అలల మీద బతుకమ్మలు అందంగా ఉయ్యాలడుగుతున్న దృశ్యాలు బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి మిషన్ కాకతీయ ద్వారా రోజు ఇరవై ఎనిమిది వేల చెరువులను ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అద్భుతంగా అభివృద్ధి చేసినాం కరెంటు కష్టాలు అయితే చెప్పరాదు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినారు ఇదే శాసనసభలో చెప్పినారు కాంగ్రెస్ పరిపాలనలో ఎవరైనా చచ్చిపోతే కూడా ఆఖరికి పోయి బతిమిలాడుకోవాలి ఏఈకి డీకి ఫోన్ చేసి అయ్యా ఇంటికి దహన సంస్కారాలు అయిన తర్వాత ఇంటికి స్నానం చేసిపోవాలి దయచేసి ఒక ఇరవై నిమిషాలు కరెంట్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన ఇలా వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు నీతులు చెప్తే ఏమనుకుంటారు అధ్యక్ష చూస్తున్నారు ప్రజలు బయట అధ్యక్ష ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది నాణ్యమైన కరెంటు సరఫరా వస్తోంది కొత్త సబ్స్టేషన్లు మా మంత్రి గారి నాయకత్వంలో కొత్త విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతాంగం కోసం వ్యవసాయం కోసం ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ దానికోసం చేస్తున్న ఖర్చు పన్నెండు వేల కోట్ల రూపాయలు సాలిన సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల అధ్యక్ష అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అధ్యక్ష పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం పారిశుద్ధ్యం డంపింగ్ యార్డులు వైకుంఠ ధామాలు నర్సరీలు హరితహారం పల్లె ప్రకృతి వనాల వంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు పల్లెల సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష పల్లెల ముఖ చిత్రం మారుతోంది బట్టన్న కూడా చూసే ఉంటారు పాదయాత్రలో కానీ మనసు ఒప్పుకోవట్లేదు ఆయనకి జాతీయ స్థాయి అవార్డుల పరంపర కొనసాగుతోంది బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రఘునందన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమీ జరగడం లేదు పనులు అంటున్న వారందరూ కూడా ఆలోచించాలని ఆత్మవిమర్శ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ జనాభా భారతదేశంలో కేవలం రెండున్నర శాతం రెండున్నర శాతం అట్లాంటి తెలంగాణ ఈరోజు భారతదేశంలో జాతీయ పంచాయతీ అవార్డులు డిక్లేర్ చేస్తే ముప్పై శాతం అవార్డులు కొట్టి మా దయాకర్ రావు గారి నేతృత్వంలో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో మా గౌరవ సర్పంచ్ల నేతృత్వంలో అద్భుతంగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇది వారికి కనబడడం లేదా రఘునందన్ రావు గారిని అడుగుతా ఉన్నా నేను గల్లీలో బీజేపీ వాళ్ళేమో పనైతే లేదంటారు ఢిల్లీలో బీజేపీలేమో పిలిచి అవార్డులు ఇస్తున్నారు మరి ఏ బీజేపీ కరెక్టు గల్లీ బీజేపీయా ఢిల్లీ బీజేపీయా లేక ఇంకేమైనా బేరే బీజేపీ ఉందా అధ్యక్ష అంటే ఏ ఏం మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు